హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు తెలంగాణలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి మనకు టీఎస్ఆర్టీసీ నుంచి మనకు భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల వారికి అద్భుతమైన అవకాశం సో వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనము వీడియోలో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్ మీద ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో నుంచి లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఇది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట సో మనకు లేటెస్ట్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ సో మెకానికల్ డీజిల్ మెకానిక్ సంబంధించి టీఎస్ఆర్టీసీలో మనకు నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది మెకానికల్ డీజిల్ మెకానిక్ సంబంధించి మనకు టీఎస్ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది సో ఇక్కడ జోన్ వచ్చేసి హైదరాబాద్ తెలంగాణ అనమాట సో హైదరాబాద్ జోన్ సంబంధించి మనకు ఆర్టీసీలో డీజిల్ మెకానిక్ సంబంధించిన అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది సో అప్రెంటిస్ పోస్టులు అంటున్నారు మరి టెన్త్ పాస్ అయి ఉండాలి అని చెప్తున్నారని మీరు డౌట్ రావచ్చు కానీ దీనికి ఐటీఐతో సంబంధం లేదనమాట సో ఓన్లీ టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు సో అప్రెంటిస్ పోస్టులకు మీరు అప్లికేషన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట సో ఐటీ అయితే మీకు సంబంధం లేదు సో చాలా అద్భుతమైన అవకాశం ఇది వెంటనే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అయితే చూడండి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కంప్లీట్గా మనం తెలుసుకుందాం అయితే చూడండి డిస్క్రిప్షన్ వచ్చేసి మనకు డీజిల్ మెకానిక్ సంబంధించి పోస్టులు అయితే చూడండి ఎస్టాబ్లిష్మెంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వటం జరిగింది అలాగే నేమ్ వచ్చేసి మనకు టిఎస్ ఆర్టీసీ రంగుకు రంగారెడ్డి డిస్టిక్ నుంచి టీఎస్ఆర్టీసీకి సంబంధించి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది అయితే చూడండి దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట సో టైప్ వచ్చేసి మనకు స్టేట్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ అనమాట అయితే చూడండి పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ అలాగే రిజిస్ట్రేషన్ టైప్ వచ్చేసి గవర్నమెంట్ అనమాట మనకు వర్కింగ్ డేస్ వచ్చేసి మీరు వారానికి ఆరు రోజులు పని చేయవలసి ఉంటుందన్నమాట వారానికి ఆరు రోజులు పని చేయాలి అలాగే దీనికి సంబంధించి మనకు లొకేషన్ కానీ అడ్రస్ కంప్లీట్గా ఇవ్వటం జరిగింది లొకేషన్ అలాగే అడ్రస్ చూసి ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ అలాగే అడ్రస్ లైన్ టూ వచ్చేసి ఎంజీబీఎస్ హైదరాబాద్ జోనల్ సంబంధించి అలాగే చూడండి మనకు సిటీ వచ్చేసి హైదరాబాద్ డిస్టిక్ సంబంధించి మనకు కంప్లీట్గా ఇక్కడ తెలంగాణ సంబంధించి రంగారెడ్డి అలాగే హైదరాబాద్ ఎంజీబీఎస్ సంబంధించి మనకు నోటిఫికేషన్ అనమాట అయితే చూడండి దీనికి సంబంధించి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎలాంటి ఐటీఐ లేదు ఏమీ లేదు స్పెషలైజేషన్ లేదు జస్ట్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ పాస్ టెన్త్ పాస్ అయితే మీరు ఈ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోండి పెట్టుకోవచ్చు అనమాట అప్రెంటిస్ పోస్ట్లకు సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట అలాగే చూడండి మనకు నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే చూడండి మనకు కంప్లీట్గా కోర్స్ నేమ్ వచ్చేసి మనకు డీజిల్ మెకానిక్ అలాగే సెక్టర్ వచ్చేసి ఆటోమొబైల్ అలాగే దీనికి సంబంధించి మనకు ట్వంటీ ఫైవ్ మంత్స్ దీనికి సంబంధించి మనకు ట్వంటీ ఫైవ్ మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ మంత్స్ మీకు పీరియడ్ టైమింగ్ అనేది మీకు కంప్లీట్గా మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది అనమాట ట్రైనింగ్ ఇచ్చి మరి మీకు శాలరీ అనేది ఇవ్వటం జరుగుతుంది ఫర్ మంత్ మీకు ఎయిట్ థౌసండ్ వరకు శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు అలాగే చూడండి ఇక్కడ మనకు కంప్లీట్గా ఇవ్వటం జరిగింది సో చూడండి సిక్స్ మంత్స్ అలాగే నైన్టీన్ మంత్స్ ట్వ టోటల్గా మనకు ట్వంటీ ఫైవ్ మంత్స్ అనమాట అలాగే చూడండి దీనికి సంబంధించి మనకు ఆపర్చునిటీ నేమ్ వచ్చేసి మనకు మెకానికల్ డీజిల్ మెకానికల్ సంబంధించి అలాగే నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ వచ్చేసి మనకు ముప్పై మూడు అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి మనకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది అలాగే చూడండి మనకు స్టైపెండ్ వచ్చేసి మనకు ఆరు వేలు ఏడు వేల నుంచి ఎనిమిది వేల వరకు మీకు ఫర్ మంత్ ట్రైనింగ్ ఇచ్చి శాలరీ కూడా ఇవ్వటం జరుగుతుంది సో ఓన్లీ మేల్ విద్యార్థులు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి జెండర్ వచ్చేసి మేల్ సో పురుషులు మాత్రమే జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవాలి అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి అలాగే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఐటీఐతో సంబంధం లేదు సో మీరు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ముందుగా మీరు టీఎస్ఆర్టీసీలో మీరు ఇక్కడ ఇండియా డాట్ ఆర్జీ ఆర్గనైజేషన్లో మీరు ముందుగా రిజిస్ట్రేషన్ ఉండాలన్నమాట సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ ఆప్షన్ ఉంటుంది ట్యాప్ చేయండి ట్యాప్ చేసే విధంగా వస్తుంది సో ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ ముందుగా మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో మీ యొక్క ఇమెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన ఫర్దర్ ప్రాసెస్ ఉంటుంది అనమాట మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు జస్ట్ టెన్త్ పాస్ అయిన విద్యార్థులకు మంచి అవకాశం రంగారెడ్డి డిస్టిక్ అలాగే మనకు హైదరాబాద్ జోన్ ఇవ్వడం జరిగింది సో ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఒకసారి మీరు ట్రైనింగ్ చేశారనుకోండి సో భవిష్యత్తులో మనకు ఒక జాబ్స్ టీఎస్ఆర్టీసీలో మనకు జాబ్స్ పడ్డా కూడా మనకు మీకు సర్టిఫికేట్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి సో ఈ నోటిఫికేషన్ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి మీకు క్లియర్గా నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూడండి దాని తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి ఎలాంటి ఫీజు కూడా లేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్